సబ్స్క్రైబ్ చేయండి అఫ్సర్ టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ. హాయ్ గైస్, ఈరోజు 10th క్లాస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్వశ్చన్ నంబర్ 18 దీని గురించి డిస్కస్ చేయబోతున్నాం. మై డియర్ గైస్ అండ్ స్టూడెంట్స్, లాస్ట్ వీడియోలో మనం చూసాము యూజ్డ్ టు అండ్ వుడ్ ఎలా చేసాము. చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఆ వీడియో గురించి మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈరోజు ఈ వీడియోలో క్వశ్చన్ నంబర్ 18 రిలేటివ్ క్లాస్, దీని గురించి మనము సమగ్రంగా డిస్కస్ చేద్దాం. ఇది మీకు బాగా అర్థమైతే 2 మార్క్స్ మీకు ఖచ్చితంగా మీ పాకెట్లో ఉన్నట్టే. చూడండి, ఈ రిలేటివ్ క్లాస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సెక్షన్ బి గవర్నమెంట్ ఎగ్జామ్లోని గవర్నమెంట్ క్వశ్చన్ నెంబర్లో సెక్షన్ బి ఉంటుంది ఇంగ్లీష్లో. గ్రామర్ అండ్ వొకాబులరీ పార్ట్లో క్వశ్చన్ నెంబర్ 18 దీనికి 2 మార్క్స్. ఈ టాపిక్ పేరు రిలేటివ్ ప్రొనౌన్ అండ్ డెఫినేషన్. రిలేటివ్ ప్రొనౌన్ ఆర్ వర్డ్స్ యూజ్డ్ టు కంబైన్ 2 క్లాజెస్ ఇన్ టు 1. చూడండి, రిలేటివ్ ప్రొనౌన్ అనేది 2 క్లాజ్లను ఒక క్లాజ్గా మార్చడానికి యూజ్ అవుతుంది. బిసైడ్స్ అంటే ఏమి, అదే కాక కంబైనింగ్ ద 2 క్లాజ్ ద రిలేటివ్ ప్రొనౌన్ యాక్ట్ యాజ్ ద సబ్జెక్ట్ ఆర్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్. రిలేటివ్ ప్రొనౌన్ 2 క్లాజెస్ ను ఒక క్లాజ్ గా చేంజ్ చేయడమే కాక అదే చేస్తుందంటే, చూడండి, ఒక రిలేటివ్ ప్రొనౌన్ యాక్ట్ యాజ్ సబ్జెక్ట్ ఆర్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ లాగా లేక ఆబ్జెక్ట్ లాగా పనిచేస్తుంది ఆఫ్ ద వర్బ్ ఇన్ ద రిలేటివ్ క్లాజ్. రిలేటివ్ క్లాజ్ లో సబ్జెక్ట్ లాగా లేక ఆబ్జెక్ట్ లాగా పనిచేస్తుంది. మై డియర్ స్టూడెంట్స్, వన్ మోర్ థింగ్, ఒకవేళ మీరు చూడండి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ లో ఈసారి SCERT ఇచ్చారు, క్వశ్చన్ నంబర్ 18 2 మార్క్స్ నగా, ఈ రిలేటివ్ క్లాస్ ఎక్కడ నుంచి వస్తుందంటే ఖచ్చితంగా యాజ్ పర్ SCERT క్వశ్చన్ పేపర్ ప్రకారము యూనిట్ 1 అంటే లెంచో ఉంది చూడండి, లెసన్ ఏ రిలేటెడ్ టు గాడ్ అందులో నుంచి అంటే ఆ లెసన్ మొత్తం నుండి ఇలాంటి క్వశ్చన్స్ రావడము జరుగుతుంది. కాబట్టి నేను ఈరోజు ఎగ్జాంపుల్స్ అన్ని అదే లెసన్ నుండి తీసుకున్నాను. కాబట్టి ఒక కనీసం ఒక 10 క్వశ్చన్స్కు మీరు ఆన్సర్ చేయగలిగితే అప్పుడు మీకు ఖచ్చితంగా ఈ రిలేటివ్ క్లాస్ గురించి పూర్తి అవగాహన అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా మీకు ఈ రిలేటివ్ క్లాస్ వచ్చేస్తుంది. చూడండి, 2 ఎగ్జాంపుల్స్ లెంచో లెసన్ ఆ లెటర్ టు గాడ్ దాని నుండి తీస్తున్నాను. ఈ 2 క్వశ్చన్ను ఆన్సర్ చేసే క్రమంలో మీరు శ్రద్ధగా వింటే మీకు ఆన్సర్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఇది చూడండి, ఇందా మీకు చెప్పాను ఈ క్వశ్చన్ నెంబర్ 18 మనకు సిలబస్ ప్రకారము యూనిట్ 1 నుండి క్వశ్చన్స్ ఇస్తారనేటువంటి అంశాన్ని క్వశ్చన్ పేపర్ మోడల్ క్వశ్చన్ పేపర్లో SCERT వాళ్ళు పొందుపరిచారు. చూడండి, 2 ఎగ్జాంపుల్స్ లెంచో లెసన్ ఆ లెటర్ టు గాడ్ దాని నుండి తీస్తున్నాను. ఈ 2 క్వశ్చన్ను ఆన్సర్ చేసే క్రమంలో మీరు శ్రద్ధగా వింటే మీకు ఆన్సర్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఇది చూడండి, ఇందా మీకు చెప్పాను ఈ క్వశ్చన్ నెంబర్ 18 మనకు సిలబస్ ప్రకారము యూనిట్ 1 నుండి క్వశ్చన్స్ ఇస్తారనేటువంటి అంశాన్ని క్వశ్చన్ పేపర్ మోడల్ క్వశ్చన్ పేపర్లో SCERT వాళ్ళు పొందుపరిచారు. ఇప్పుడు ఇది క్వశ్చన్, ద హెయిల్ స్టార్మ్ కేమ్ అన్ఎక్స్పెక్టెడ్లీ ఫుల్ స్టాప్ ఇట్ డిస్ట్రాయిడ్ లెంచోస్ ఎంటైర్ క్రాప్. ఇది క్వశ్చన్ ఎలా ఉంటుంది, మీకు యూస్ విచ్ అనేటువంటి వర్డ్ ఉంటుంది, దీన్ని మనం వాడుతూ చేయాలి. ఫస్ట్ చూడండి, 2 వాక్యాల్లో మీరు ఏం చేయాలంటే ముందు కాజ్ ఏది, నెక్స్ట్ దాని ఫలితం ఏది, కారణం ఏది, ఫలితం ఏది మీరు గమనించాలి. ఫస్ట్ ఏముంది, హెయిల్ స్టార్మ్ వచ్చింది, పంట మొత్తము నాశనం అయిపోయింది, కాబట్టి ముందు కాజ్ నెక్స్ట్ రిజల్ట్ రాయాలి. దానికోసం ఏం చేయాలి, ముందు ద హెయిల్ స్టార్మ్ తీసుకోవాలి. ద హెయిల్ స్టార్మ్ ఈ వర్డ్ ఉంది చూడండి, ప్రొనౌన్ ఇక్కడ వాడాలి. ద హెయిల్ స్టార్మ్ విచ్ కేమ్ అన్ఎక్స్పెక్టెడ్లీ ఫుల్ స్టాప్ తీసేయాలి. ఇటువంటి ఈ ప్రొనౌన్ ని తీసేయాలి. ఇట్ తీసేసాము అప్పుడు ఏమవుతుంది, ద హెయిల్ స్టార్మ్ విచ్ కేమ్ అన్ఎక్స్పెక్టెడ్లీ, ఇక ఇటు
రిమూవ్ చేసాము. డిస్ట్రాయిడ్ లెంచోస్ ఎంటైర్ క్రాప్, దిస్ ఈజ్ ద మెథడ్ హౌ టు ఆన్సర్ ద క్వశ్చన్. నెక్స్ట్ చూడండి, ఇంకా లెంచోస్ క్వశ్చన్, లెంచోస్ ఫాత్, లెంచోస్ ఫేత్ ఇన్ గాడ్ వాజ్ అన్వేవరింగ్. అన్వేవరింగ్ అంటే ఏంటి? తిరుగులేనిది. అన్వేవరింగ్ ఫుల్ స్టాప్. హీ కంపోజ్ ఏ లెటర్ సీకింగ్ హెల్ప్, అతను సహాయాన్ని కోరుతూ ఒక ఉత్తరం రాశాడు. చూడండి ఫస్ట్ పాయింట్ ఏముంది ఇందులో, ఈ సెంటెన్స్ లో అతనికి చాలా నమ్మకం ఉంది, తిరుగులేని నమ్మకం ఉంది కాబట్టి అతను చేశాడు లెటర్ రాశాడు. దిస్ ఈస్ కాజ్ అండ్ దిస్ ఈస్ రిజల్ట్. ఆన్సర్ ఎలా రాదు చూడండి. లెంచో ఫస్ట్ రాయండి, సబ్జెక్ట్ రాశాము లెంచో కామా, వర్డ్ ప్రొనౌన్ ఉంది హూజ్, లెంచో హూజ్ ఫేత్ ఇన్ గాడ్ వాజ్ అన్వేవరింగ్. నెక్స్ట్ ఏంది మనం ఇక్కడ, హీ రాసేమా ఇక్కడ కంపోజ్, హీ రిమూవ్ చేసేయాలి. కంపోజ్ ఏ లెటర్ సీకింగ్ హెల్ప్, సింపుల్ కేవలము టూ సెంటెన్స్ లో కాజ్ ప్లస్ రిజల్ట్ రాయాలి, సబ్జెక్ట్ రాసి విచ్ హూజ్ రాయాలి. నెక్స్ట్ ఆఫ్టర్ ఫుల్ స్టాప్ ఉన్న ప్రొనౌన్ తీసేసి క్వశ్చన్ థర్డ్, ద ఉమెన్ వాజ్ ప్రిపేరింగ్ డిన్నర్, షీ వాజ్ వెయిటింగ్ ఫార్ హర్ చిల్డ్రన్. దేర్ ఆర్ టూ సెంటెన్సెస్, అందులో చూడండి ప్రిపేరింగ్ ఫుడ్, వెయిటింగ్ ఫర్ చిల్డ్రన్ కాబట్టి ముందు ప్రిపేరింగ్. ద ఉమెన్ రాసాము సబ్జెక్ట్, కామ రాసాము, ఇక్కడ హూ ఉంది వర్డ్ ప్రొనౌన్ హూ వాడాము. ద ఉమెన్ హూ వాజ్ ప్రిపేరింగ్ డిన్నర్ రాసాము. నెక్స్ట్ రిమూవ్ ఫుల్ స్టాప్ అండ్ రిమూవ్ షీ తీసేసాము. వాజ్ వెయిటింగ్ ఫార్ హర్ చిల్డ్రన్ సరిపోయిందా. నెక్స్ట్ ఫోర్త్ వన్, లెంచో వాజ్ ఏ ఫార్మర్, హీ హ్యాడ్ ఏ కార్న్ ఫీల్డ్. చూడండి అతను ఫార్మర్, అతను ఫీల్డ్ ఉంది. ఇప్పుడు లెంచో రాయాలి ముందు, లెంచో కామా హూ ఉంది ఇక్కడ ప్రొనౌన్ కాబట్టి హూ వాడాము. లెంచో హూ వాజ్ ఏ ఫార్మర్ ఓకే, దెన్ రిమూవ్ ఫుల్ స్టాప్ అండ్ రిమూవ్ ప్రొనౌన్ హీ తీసేసాము. హ్యాడ్ ఏ కార్న్ ఫీల్డ్. క్వశ్చన్ నంబర్ ఫైవ్, లెంచోస్ మిజరీ వాజ్ ఇమ్మెజరబుల్ ఫుల్ స్టాప్, హీ వాజ్ హెల్ప్డ్ బై ద పోస్టల్ ఎంప్లాయీస్. ఇది చూడండి హూజ్ అనే వర్డ్స్ రాయాలంట. ఓకే ఫస్ట్ ఏం చేయాలి, లెంచో రాయాలి, లెంచో కామ వర్డ్ హూజ్ రాసాము. మిజరీ వాజ్ ఇమ్మెజరబుల్, మిజరీ వాజ్ ఇమ్మెజరబుల్ ఫుల్ స్టాప్ అండ్ హీ తీసేయాలి. వాజ్ హెల్ప్డ్, వాజ్ హెల్ప్డ్ బై ద పోస్టల్ ఎంప్లాయీస్. That's all. My dear students, ఇప్పుడు కామెంట్ సెక్షన్లో ఇదే క్వశ్చన్స్ ఫైవ్ క్వశ్చన్స్ ఇవ్వబోతున్నాను, మీరు ఆన్సర్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రిప్షన్ లేకుండా చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మాకు కొంచెము ఉత్సాహము, కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఓకే థ్యాంక్ యూ.